సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. దగ్గర మనం పాత 37 వార్డులో భాగంగా మన టీఆర్ఎస్ పార్టీలో కలవబోతున్నా. మన ముఖ్యంగా ఇది మున్నూరు కాపు ఏరియా, మున్నూరు కాపు సంఘం తరపున కానీ ఇక్కడ కులాలకు సంబంధించిన మన వారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం. ఈ పార్టీ చేసే అభివృద్ధి పనులను చూసి పార్టీలోకి రావడానికి ముందుకొచ్చినట్టు యువత, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మరి పెద్దలు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. పట్ల వ్యవసాయం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, అటువంటి అవగాహన ఉన్న వ్యక్తి మా పార్టీలోకి రావడం వల్ల మన పార్టీ బలోపేతం అవుతుంది కాబట్టి మేము మనస్ఫూర్తిగా అతని పార్టీలకు ఆహ్వానిస్తున్నాం. అతని సేవలు మాకు కావాలి. ఇంకొకటి పోతుంటే వ్యవసాయం మీద మక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి కేసీఆర్ వ్యవసాయ రైతుల పక్షపాతి కాబట్టి కేసీఆర్ రైతుల గురించి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆకర్షితుడైండు. చాలా రోజుల నుంచి అంటుండు రావాలి అని, కనుక ఈరోజు అవకాశం వచ్చింది. కావున మేము అతన్ని స్వాగతిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఎలాంటి లబ్ధి పొందుతాను కానీ నాకు అది కావాలని ఇది కావాలని రావడం లేదు. దేవుడు ఇచ్చిన మార్గం అన్ని సక్రమంగా నాకు నడుస్తున్నాయి. పబ్లిక్లో ఒక సేవ చేసి మనకొక మనకంటూ ఒక పేరు ఒక లీడర్గా ఎదగాలన్న ఉద్దేశం ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుండి ఉంది. దాని గురించి ఇంతకుముందు నేను దాదాపు నాకు తెలియని అప్పటి నుండి ఎక్కడ టైం నుంచి జెండా పట్టుకొని తిరిగిన కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి జరిగిన అప్పటి నుండి చేసిన ఫస్ట్ 2005-2004 ఎలక్షన్లో టికెట్ కావాలంటే పోతే సాధారణ మెజార్ తక్కువ ఓట్ల సంఖ్యతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు భూమన్న గెలిచాను. మళ్ళీ నెక్స్ట్ టైం నేను కాంగ్రెస్లో ఉండి కూడా భూమన్న పనిచేసి భూమన్నను గెలిపించాను. ఇంకొకటి, రైతులకు సంబంధించి నేను రైతును, నేను పెద్ద రైతు, చిన్నప్పటి నుండి మా రైతు కుటుంబమే రైతునే. రైతులకు సంబంధించి ఇక్కడ కరెంటు ఉంటే అక్కడ గోడు, అక్కడ కరెంటు ఉంటే ఇక్కడ గోడు, ఒక్కొక్కరికి 4 ఏరియాలలో ఉన్నాయి. కిష్టంపేట్, పొరన్లా, కళ్ళపల్లి, జైత్కాల్, తిప్పనపేట. ఒక్కడ వస్తుంది ఒక్కడ ఎండిపోడు, పాలకూర కానీ ఇది కానీ అది కానీ అట్లాంటిది. ఫస్ట్ మెయిన్ మనకి రీజన్ ఏంటంటే కేసీఆర్ గారు రైతుల మీద చూపెట్టిన ఇది ఆదరణ, ఈ కరెంటు మనం కరెంటు. ఇప్పుడు రైతు సుఖంగా ఏ ఎక్కడికి పోతుండు కట్టుకుంటూ వస్తుండు, మళ్ళీ వేసినప్పుడు పోతుండు, ఎప్పుడు ఏదో పని చేసుకుంటుండు వరకు జీవితాలు. రైతు బంధు ఇంతవరకు రైతులకు ఏ ప్రభుత్వం కూడా సహాయం చేయలేదు. ఇది రైతు బంధు ఒకటి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు చూసి ఇందులో ఇందులో ఖర్చు కూడా జరిగింది. జగిత్యాల పట్టణంలోని పాత 38వ వార్డు చెందిన ముద్దం మల్లేశం గారు, వారి సతీమణి, అదేవిధంగా వారి అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం. వాస్తవానికి ఇంతకుముందు తమ్ముడు మల్లేశం చెప్పినట్టు వాళ్ళు పెద్ద ఎత్తున అరేంజ్ చేస్తామన్నారు. నాకే నిన్న రాత్రి టైం సరే కుదరలేదు. వ్యవసాయ కుటుంబాలు జీవించే ప్రాంతం, అందరూ కూడా వ్యవసాయ పనుల గురించి మార్కెట్కి పోవడం జరిగిందని వారు చెప్పారు. నిజంగా కూడా చాలా పెద్ద ఎత్తున వారికి బలం ఉంది నాకు తెలుసు. వారి సేవను పార్టీకి వినియోగించుకుంటాం. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఇటు అభ్యర్థి ముఖ్యమే, అటు పార్టీ ముఖ్యమే అన్నట్టు, ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది రైతుల పక్షపాతి పార్టీ. మీరే చూస్తూ ఉన్నారు రైతులకు ఇన్ని వసతులు ఏనాడు చేయలేదు. అదే మనం 3 లక్షలు చనిపోతే 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళ పిల్లలకు వచ్చేయండి. అంతకుముందు ఎన్నడు రూపాయి కూడా రాపో. ఇట్లా చాలామంది రైతులు చనిపోతే చాలా చోట్ల ఇస్తున్నారు. దాదాపు మన ప్రాంతంలో ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. ఇలా వివిధ బడుగు బలైన వర్గాలకు కూడా చాలామందికి వచ్చింది. మన ఒక ధర్మాజపేట గ్రామానికి పోతే ఇద్దరు లంబడుగాలకు ఒక మాదిక కులస్తులకు ఇచ్చారు. అంటే బీదస్తులు చాలా చోట్ల ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. నిన్న కూడా సరంగాపూర్లో అమ్మాయి పేరు రజిత, భర్త పేరు అనిల్, యువ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు అది చెక్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రతి చోట ఇక్కడ రైతులు మంచి చెడు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా వడ్లు పెద్ద ఎత్తున పడుతున్నాయి.
ఇక్కడ పోయాలని సాలండి బట్టలు అయిపోయినాయి. ప్రభుత్వం ఒకటే ఆలోచన చేసింది, మరి మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఎరువులు టైంకి ఇస్తున్నాం, ఇత్తనాలు డూప్లికేట్ లేకుండా వేసినాం, మరి పంట పెరిగింది, మరి ఏం చేయాలి ఆలోచన చేసి రేపు సోమవారం నాడు హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. మన ప్రాంతంలో వడ్లతో పాటు పామాయిల్ అంటే నూనె వచ్చేది, అది ఇవాళ ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట ప్రాంతంలో చాలా లాభదాయకమైన పంటగా ఉంది, చాలా లాభదాయకమైన పంట. నేను పత్రికలలో చూసినా నాకు దగ్గర చుట్టాలు కూడా ఉన్నారు, నా సొంత చిన్నాన కొడుకు అమ్మాయిని ఎక్కడికెళ్ళి ఇచ్చారు, వాళ్ళకి దగ్గర 70 ఎకరాలు నూనె మొత్తం పామాయిల్. నిన్న మొన్న కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు మీటింగ్ పెట్టి పత్రికల్లో వచ్చింది. సో సోమవారం నాడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు, మొన్ననే మన వ్యవసాయ శాఖ కళాశాలకు వచ్చారు, జగిత్యాలున్న శాఖ కళాశాలకు చాలామంది మాట్లాడుతుంటారు టీవీలలో, పొద్దుకు తేమొస్తుంది కేసీఆర్ ఏం చేస్తుండు, పొద్దుగాల పేపర్ చూడగానే కేసీఆర్ ఏం చేసిండు, లేకపోతే ఇక కొంతమంది నాన్నూరు అంత ఏడాది కాలేదు. కానీ వ్యవసాయం కోసం పిల్లల చదువు కోసం 20 కోట్లతో మన కాలేజీ కట్టాము, 20 కోట్లతో అది తెలంగాణ వచ్చినట్టు. ఇంకొకటి తెలుసుకోవాలి, అంత రైతు బిడ్డలు ఇక్కడ ఏ భూలో ఏ పంట వేయాలి ఒకటి, రెండవది నువ్వు వరి వేస్తాను అలవాటైనవు అలా యూరియా వేసుడా వేద్దా, మనకి ఏం తెలుసే ఎకరానికి 2 బత్తలు యూరియా అంటే 2 బత్తలు యూరియా, డిఏపి 2 బత్తలు అంటే 2 బత్తలు, కానీ అట్లా కాదు. మీరు తీసుకుపోయి ఇస్తే 40 లక్షల మిషన్ ఉన్నది, ఒకటే నిమిషాలు నీ భూమి చూసి చెప్తుంది 4 ఎకరాలు చూసి, నీకు దీంట్లో యూరియా అవసరమా అసలు అవసరం లేదు, పొటాష్ అవసరమా అవసరం లేదా, ఈ రకంగా చెప్పే మిషన్ మనకు అందుబాటులో. ఒకప్పుడు ఇవన్నీ పంట పొలాలు, ఇప్పుడు ఇండ్లు అవుతున్నాయి, మోరు సక్కలేదు, కరెంట్ సక్కలేదు, మరి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఉండాలంటే కూడా మనం సరియైన విధంగా ప్లాట్లు పెట్టుకోవాలి, జర తవ్వలు ఇంత మోరు చేసుకోవాలి. నేను అధికారులకు కూడా చెప్పిన జర పర్మిషన్లు మునుపట్లెక్క కాదు, మా భువాన తమ్ముడంటే కట్టుకపో, లేకపోతే మా కూతురు శేఖర్ వచ్చే సార్ మా బాబాయ్ అయితే కట్టుకపో అంటే అక్కడ మళ్ళా రేపటి నాడు ఇప్పుడే పోయేస్తున్నాం, ఏం నీళ్ళు ఎట్టుకోవాలని తెలియని పరిస్థితి, రెండంతరాల బంగ్లాలు అయితే అయింది, అలా మోరు నీళ్ళు ఎట్టుకుపోతున్నాయి, పక్కిట్లో కొద్ది కాలు కట్టినాడు ఇంకో దిక్కు మలుపులు, అది జరగదు. రేపటి నాడు మన కౌన్సిలర్స్ ఎవరు గెలిచినా కానీ ప్రజలు కూడా సహకరించాలి, పట్టణ అభివృద్ధి కోసం అందరూ కూడా సహకరించాలి, జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మనంతా ప్రయత్నం చేస్తా, మరి టీఆర్ఎస్ పార్టీలు ఉంటేనే అభివృద్ధి అవుతుందని మరి మల్లేశం వారి కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు చుట్టాలందరూ చేరినందుకు చేరుతున్నందుకు నేను మరొకసారి టీఆర్ఎస్ పార్టీని పక్షాన స్వాగతం తెలియచ్చు. 2 కోట్ల రూపాయలు వివిధ గ్రామాలకు చేయొచ్చు, మా ఆదిరెడ్డి కిష్టంపేట ఊళ్ళకి వెళ్ళి మొదలు పెడితే జగిత్యాల మన కొత్త వాడలు కూడా 15 లక్షలు ఇచ్చాం, మీరు జాగా చూపించుడే ఆశయం అన్నా. అంతకుముందు కూడా ఒక సంఘభవనానికి ఇచ్చినాం, పోచమ్మ గుడికి ఇచ్చినాం, హనుమాన్ గుడికి ఇచ్చినాం, శ్మశాన వాటికి అది మా కుతురు చక్క పెడతాం, మీ అట లైన్ కరెంట్ వేసాం, అక్కడ కూడా శ్మశాన వాటికి అక్కడ రెడీ ఉన్నాయి పైసలు, అసలు ఎప్పుడో ఇచ్చినాయి, ఇంతవరకు కాలేదు 2 లక్షలు. ఇవి ఓంగా బీట్ బజార్ సమీల సీమాల వాడకట్టు అటు 15 లక్షలు ఇచ్చినాం, తిప్పనపేట 200-300 కంపసగాలు, గోపాలరావుపేట తిప్పనపేట, మోతే ఎల్దుర్తి దరూరు జాబ్తాపురం మూరపల్లి తాటిపల్లి పొలాస ఇట్లా చెప్పుకుంటూ పోతే వీరపూర్ దానిక అటు రాయకంటి బొర్రపల్లి దానిక 2 కోట్ల రూపాయలు ఇదివరకే శాంక్షన్ ఇస్తామన్నాడు కాదు, ఇదివరకే ఈ రకంగా మనం ఇచ్చినాం. ఇక్కడ తిప్పనపేటదానికి కూడా 5 లక్షలు ఇచ్చినాం, ఆ పైన చెత్త వేసింది ఆ పైసలతో. ఈ రకంగా 300 కాపు సంఘాల భవనాలకు కూడా ప్రతి ఎత్తున నిర్మాణాలకు మన ప్రభుత్వం చేస్తుంది. నేను మన ప్రీతం నాయకులు కవితక్క గారు ఎప్పుడు కూడా మీ అందరి కోసం పనిచేస్తున్నాం, మీ అందరి సహకారం కూడా టీఆర్ఎస్ పార్టీ పేరు ఏవీకృతంగా అయితే పోయిన ఎలక్షన్లు కూడా పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి గెలిపించింది, ఇక్కడ మామూలు ఓట్లు రాలే నాకు దగ్గర 190 పైసలు నాకు వచ్చింది, 190 పైసలు నాకు చేసింది, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖండి వియ్యాల కప్పుకున్నాడు జహీర్ భాయ్ మల్లేశం కానీ నేను అనుకుంటా గ్యారెంటీ అప్పుడు ఓటు కూడా నాకు లేకపోతే గన్నోటు రావు, 216 బూతుల 90% ఓట్లు వచ్చింది, నా పుట్టినూరు ఆంధ్రా తర్వాత ఇదే, గడియన కాడ కూడా గడి రాలేండి నేను వెదిగా కాదు, ఆడ 80% వచ్చినాయి, ఇక్కడ 90 వచ్చినాయి, వాటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.